హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు బాధపడుతున్న ప్రాబ్లం పింపుల్స్. ఈ పింపుల్స్ అనేవి ఎన్నిసార్లు తొలగించినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఎన్ని క్రీమ్స్ ట్రై చేసినా, బ్యూటీ పార్లర్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా, డెర్మటాలజిస్ట్ని కన్సల్టే, ట్యాబ్లెట్స్, స్కిన్ కేర్ ఇవన్నీ తీసుకున్నా కూడా అవి ఇంకా ఎక్కువనే వస్తూ ఉంటాయి. ఈ సమస్య ఇంకా ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో వీటిని శాశ్వతంగా ఇంట్లోనే ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఉండే వాటిని ఎలా తొలగించుకోవాలి, మళ్ళీ రాకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపెడుతున్నాను. అంతకన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. సో దీనికోసం ఫస్ట్ వేపాకులు తీసుకోండి. వేపాకులలో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల ఇది స్కిన్ని లైట్నప్ చేయడానికి, బ్రైట్నప్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ముఖంపై ఉన్న ముడతలు, మచ్చలు, పింపుల్స్ పోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. అందుకే మనం గమనించినట్లయితే మనం ఏదైనా ఫేస్ వాష్ లేకపోతే ఏదైనా క్రీమ్ కొన్నప్పుడు దానిపైన నీమ్ ఉంటూ ఉంటాయి. సో కాబట్టి మీరు మాత్రం ఇది ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి. సో వీటిని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను, ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో అంతేకాకుండా వీటిని కొంచెం మనం మిక్సీలో వేయాలి. సో దీనిలో మంచి ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవన్నీ. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ శనగపిండి. శనగపిండి అనేది స్కిన్ వైటనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. శనగపిండి అనేది కొంతమంది ఏమనుకుంటారంటే ఇది ఆల్ స్కిన్ టైప్స్కి సెట్ అవ్వదు, ఒక స్కిన్ టైప్కే సెట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటారు. బట్ అలా కాదు, శనగపిండి అనేది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కొన్ని వాటర్ అన్నమాట. ఈ రెండు మిక్సీలో వేసేస్తే మనకు పేస్ట్ లాగా ఫేస్కి అప్లై చేసుకునే కన్సిస్టెన్సీ రాదు కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ. సో ఒక 1 టేబుల్ స్పూన్ అవుతుంది వాటర్ అంతే. సో దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. మన ఫేస్కి అప్లై చేసుకుంటే ఆగుతుందా లేదా అని చూసేసుకొని మీరు మిక్సీ పట్టేసుకోండి. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేశాను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో దీన్ని మనం రెడీ చేసుకున్నాం, మిక్సీ పట్టేసుకున్నాం. సో ఇప్పుడు ఒక బౌల్లోకి అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో మరి దీన్ని రెడీ చేసేసుకున్నాం, బౌల్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదా. మరి ఫేస్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఫేస్కి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ వస్తుంది, ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫేస్కి అప్లై చేసుకునే ముందు ఒకసారి రోజ్ వాటర్తో క్లీనింగ్ చేసుకోండి. సో క్లీనింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇది ఫేస్కి అప్లై చేసుకుంటూ మసాజ్ లాగా చేసుకోవాలి. ఆ మసాజ్ కూడా మనం సర్క్యులర్ మోషన్లో చేయాలి. సర్క్యులర్ మోషన్లో చేస్తే మనకి స్కిన్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది. అలాగే స్కిన్కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ అవుతుంది. ఫేస్ వాష్ ఆఫ్టర్ ఫేస్ కూడా చాలా క్లీనింగ్గా అండ్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా పింపుల్స్కి రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటే కనుక ఒకసారి నీమ్ ఆకులతో కనుక ట్రై చేస్తూ ఉంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఒక ఆ ఫేస్ ప్యాక్ వేసుకున్నాక ఒక 15 to 20 మినిట్స్ తర్వాత ఫేస్ వాష్ కనుక చేసుకున్నట్టయితే, ఫేస్ వాష్ మీరు హాట్ వాటర్తో చేస్తారా, కూల్ వాటర్తో చేస్తారా అది మీ ఇష్టం. చేసుకున్న తర్వాత వాష్ చేసేసుకోండి. సో ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయడం మాత్రం మర్చిపోదని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.